పిఠాపురం ప్రజలకి ఒక ధైర్యం వచ్చిందండి. ఆ ధైర్యం ఏంటంటే, మమ్మల్ని ఆపదలో ఆదుకునే నాయకుడు ఇంతకాలానికి వచ్చాడు అని ఒక ధైర్యం వచ్చింది. చాలామంది ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్కి మీరు ఓటేస్తున్నారు, ఇతను రేపొద్దున గెలిస్తే హైదరాబాద్లో సినిమాలకి పరిమితం అయిపోతాడు, నియోజకవర్గానికి రాడు, వైసీపీ అభ్యర్థి ఆమె వంగా గీత ఆమె కూడా ఏముందంటే, 24 గంటలు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే నాలాంటి వ్యక్తిని ఎన్నుకోండి, జ్వరం వస్తే హైదరాబాద్నే చూపించుకునే వ్యక్తిని వద్దు అని చెప్పేసి ఆమె ప్రచారం చేసుకుంటూ వెళ్ళింది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ అనే ఓడు పిలిస్తే కాదు కదా, తలిస్తే పలుకుతాడు పిఠాపురం ప్రజలకని నిరూపించుకున్నాడు. అది ఎలాగంటే, పిఠాపురం దగ్గరలో ఏలేశ్వరంలో ఏలేరు రిజర్వాయు వాటర్ పొంగింది. ఆ రిజర్వాయర్ కెపాసిటీ 24 TMC. అందులో వాటర్ 22 TMC వచ్చేస్తే అధికారులు కంగారు పడి ఏం చేశారంటే, ఇమ్మీడియట్లీగా 12 క్యూసెక్కుల నీరు కింద కుదిలేశారు. దీంతో 7 మండలాలకు ఆ నీరు వచ్చేసింది, 7 మండలాలకి ఆ ఎఫెక్ట్ వచ్చింది. ఏలేశ్వరం, గొల్లప్రోలు, పిఠాపురం, పెద్దాపురం ఇవన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఆ కాలువలన్నీ పొంగి పొలిపోతున్నాయి, రోడ్లన్నీ జలమలమైపోయాయి. ఈ ఎలక్ట్రికల్ పోల్స్ అవన్నీ డిస్టర్బ్ అవటం వల్ల కరెంటు కూడా తీసేశారు. చాలా ఇబ్బంది అయిపోయింది, ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. ఈ సమయంలో విషయం తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ గారు హుట్టా హుట్టా పిఠాపురం వచ్చేశాడు. వచ్చి రాగానే ఆయన విజయవాడ నుంచి నేరుగా పిఠాపురం వచ్చి పిఠాపురంలో ఒక బోటు పెట్టుకుని ఆ గొల్లప్రోల నుంచి ఆ బోటు మీద ఏలేరు కుడి కాలువ దాకా బోటు మీద పయనించాడు. అది సెక్యూరిటీ వాళ్ళు వద్దన్నారు, మిమ్మల్ని చూడడానికి కొన్ని వేలాది మంది జనం వచ్చేసారండి, మీకు ఇబ్బంది, ఈ బోటు ఏదైనా అటు ఇటు జరిగితే చాలా లోతుంది, చాలా ఇబ్బంది పడతామంటే ఆయన డోంట్ కేర్ వినలేదు, ప్రజల కోసం ఇవన్నీ నేను భరిస్తాను అని చెప్పేసి జనానికి కూడా నచ్చ చెప్పి, మీరు కంగారు పడకండి, నా మీద పడిపోకుండా దయించి నా పని నన్ను చేసుకొని ఇవ్వండి అని చెప్పేసి ఇతను ఏలేరు కాలంతో వెళ్ళి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తీసుకెళ్ళి అక్కడ వాటర్ ఫ్లో ఎలా ఉంది, ఏ గ్రామాలకు వాటర్ వెళ్ళిపోతుందని స్వయంగా చూసి తెలుసుకుని వచ్చాడు. వచ్చి వెంటనే మధ్యాహ్నం నుంచి ఆయన భోజనం చేయలేదు. ఆయనకి ఇంకో విషయం చెప్పిన, ఆ సమయంలో అతనికి 1 or 2 ఫీవర్ ఒళ్ళు కాలిపోతుంది పాప ఆయనకి. అయినా సరే వచ్చాడు, చూశారు. చూసిన తర్వాత ఇదైపోయింది, వెంటనే కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు కాకినాడ అతను. కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఇరిగేషన్ ఎస్సీ, ఈ వీళ్ళందరినీ కూర్చోబెట్టాడు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందినటువంటి ఆఫీసర్ని వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఏం చేద్దాం, తక్షణమే వాటర్ కంట్రోల్ అయిపోవాలి, నీట మొలినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి నీరు ఎక్కడికక్కడ వెళ్ళిపోవాలి, బ్యాక్ అయిపోవాలి, ప్రజలకి ఎఫెక్ట్ జరగకూడదు, ఏం చేద్దాం చెప్పండి అని చెప్పినప్పుడు ఒక కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, వాళ్ళకి తోచిన సలహాలు వాళ్ళు ఇచ్చారు, ఇతను తోచిన సలహా ఇతను ఇచ్చాడు. ఏది ఏవైనా 24 గంటల్లో 7 గ్రామాల్లో ఉన్నటువంటి ఆ నీటితో నిండిపోయిన 7 గ్రామాలు సాధారణ స్థితికి తీసుకొచ్చేసాడు. అక్కడ ఉన్న ప్రజలకు సురక్షిత ప్రాంతానికి కొంతవరకు తరలించారు, వాళ్ళకి ఆహార పొట్టాలు అవి అందించారు. మళ్ళీ వెంటనే ఈవేళ ఎండ కాస్తుంది, ఎక్కడక్కడ క్లియర్ అయిపోతూ ఉందంటే ఇప్పుడే మా వాళ్ళు చెప్పారు అక్కడ. సో ఎవరిళ్ళకి వాళ్ళు చేరుకుంటున్నారు. ఇమీడియట్లీ యాక్షన్ అనమాట. ఇతను ఎక్కడో హైదరాబాద్లోనే మంగళగిరిలో ఉండి అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పొచ్చు, కలెక్టర్కి ఫోన్ చేస్తే కలెక్టర్ వచ్చి వెళ్తారు, ఇరిగేషన్ ఎస్సీకి ఫోన్ చేస్తే ఎస్సీ వెళ్తాడు. కానీ ఇతను అలా ఒప్పుకోలేదు, ఇతను మనస్తత్వం డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేసి చేసే మెంటాలిటీ కాదు. ఇది ఈయన లెగ్వర్క్ చెయ్యాలి, స్వయంగా వెళ్ళాలి. మరి ఇక్కడ అంటే ఏలేశ్వరంలో ఆ గండి అనేది చిన్నది, మరి ఇక్కడే అంత క్రౌడ్ ఉంది, పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు, సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. మరి ఈ సమయంలో విజయవాడ వరదలకు వస్తే మరి ఎలా ఉంటుంది, ఎంత పబ్లిక్ వచ్చేస్తారు, ఎంత ఇబ్బంది అయిపోతుంది, మరి అది ఆలోచించట్లేదు వైసీపీ వాళ్ళు. ఏమైపోయా పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వెళ్ళారు.
సరే వాళ్ళ విషయం ఇప్పుడు అనవసరం అనుకున్న వాళ్ళ కోసం చెప్పడం కూడా టైం వేస్ట్ మనకి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే చేసుకుంటూ ఈయన సొంత డబ్బులు మా గ్రామానికి 100,000 రూపాయలు ప్రకటించాడు కదా, ఆ డబ్బులో సెలెక్ట్ అయిన విలేజ్లకి డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా మీకు ఏం కావాలని పిఠాపురం ప్రజలు డైరెక్ట్గా అతనే స్వయంగా అడిగి తెలుసుకున్నాడు. వాళ్ళు ఇంకా అది ఇది బాబు ఇది బాబు అని చెప్తే అన్నీ ఆయన తెలుసుకున్నాడు, పక్కన ఉన్నటువంటి పిఎల్తో రాయించుకున్నాడు. త్వరలోనే వాటి మీద కూడా నేను ఎక్సర్సైజ్ చేస్తాను, ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తానని చెప్పి చాలా క్లియర్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఏంటంటే పిఠాపురం ప్రజలు మనం ఇప్పుడు దాకా ఆ అభివృద్ధి చేస్తున్నాడు ఈ అభివృద్ధి చేస్తున్నాడు అన్నీ చెప్పుకుంటూ వెళ్ళాం, కానీ ఎంత చేసినా నాయకుడు అని అండ ఉండాలి అని చాలామంది అన్నారు నాతో. ఈయన ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాడు అలా కదా ఇతను రావాలి కదా అంటే దాని ఇది సమాధానం కూడా దొరికేసింది. ఆపదలో ఉన్నటువంటి పిఠాపురం ప్రజలకి 24 గంటల్లో వాళ్ళ యొక్క ఆపదను ఇతను ఆపద బాంధువులాగా ఆ సమస్యను పరిష్కరించాడు పవన్ కళ్యాణ్. దట్ ఈజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.